ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుకు కట్టుబడి ప్రజాసేవకి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఇటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్ క్లిష్ట సమయంలో కోవిడ్ పేషెంట్లకి అండగా ఉండేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకులు నడుం బిగించాలని ఏదైతే ఏఐసీ నుంచి పిలుపొచ్చిందో దానికి అనుగుణంగా జగ్గారెడ్డి స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ పేషెంట్లకి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తాము ఒక ప్రజాప్రతినిధిగా అనే సంకేతాలను ఆయన ఇస్తున్న సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇటు ఏఐసిసి ఆదేశాలను పాటిస్తూనే ఆయన ఏ విధమైన సహాయ చర్యలకి పూనుకుంటున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మీడియా రాష్ట్ర ప్రజలకు నమస్కారము. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంటైర్ అంటే భారతదేశంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలలో ఈ కోవిడ్ కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే దాంట్లో కాంగ్రెస్ పార్టీ పరంగా ఫీల్డ్లో పనిచేయాలని చెప్పారు. అందులో ప్రధానంగా ఇప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము చేస్తున్న ఒక శాసనసభ్యునిగా కూడా నేను ఎమ్మెల్యే కూడా నేను చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మొదటిది గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ పరంగా ఇప్పుడు కోవిడ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారో టీకా ఇస్తున్నారో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ టెంట్లు వేసి 300-400 మంది 500 మంది కుర్చీలు ఏర్పాట్లు చేసి వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది అన్ని హాస్పిటళ్ళ దగ్గర జరుగుతున్న కార్యక్రమం ఒకటి. రెండవది ఆక్సిజన్ సంబంధించి అంటే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మినిమం ఒక్కొక్కరికి రోజుకి 2 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం పడుతున్నది. ఇది ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా షఫీ కౌన్సిలరు దీనికి ప్రత్యేకంగా బాధ్యత అప్పచెప్పినాము. ఇప్పుడు ప్రస్తుతానికి మేము సంగారెడ్డి నియోజకవర్గంలో 50 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు ఫోన్ వచ్చినా సరే ఆ ఫోన్ ద్వారా ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఆక్సిజన్ అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. దీనికి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 బ్లాక్ ప్రెసిడెంట్లు 6 మంది ప్రెసిడెంట్లను కూడా ఫీల్డ్లో పనిచేయమని చెప్పడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళని కూడా ఫీల్డ్లో పనిచేయమని చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు షఫీ కౌన్సిలరు దీంట్లో బాధ్యతగా రెగ్యులర్గా మనము గ్యాస్ నింపి ఆక్సిజన్ నింపి ఇమ్మీడియట్లీ ఎవరికైతే ఫోన్ వస్తుందో ఆ ఇంటికి వెళ్ళిపోయి ఫిట్ చేయడము వాళ్ళకు 15-20 రోజులు ఆ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది రెండో విషయం. అట్లాగే మాకెవరు ఫోన్లు వచ్చినా సరే ఈ మధ్యకాలంలో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఉందో దానికి సంబంధించింది ప్రభుత్వ పరంగా హాస్పిటల్లో చేస్తున్నప్పటికీ కూడా అయినా సరే ఇంకా కొరత ఉన్నది. ఆ కొరతలో మాకు ఏదైనా ఎమర్జెన్సీ కింద ఫోన్లు వస్తే మేము కూడా ఎక్కడో దగ్గర దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రెమ్డెసివిర్ యొక్క ఇంజెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో ఆక్సిజన్ సంబంధించి కానీ లేకపోతే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ విషయంలో కానీ మీరు ఎవరికి అవసరం ఉన్నా ఆఫీస్కి 27808455 కోడ్ నంబర్ 278355 ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క కోవిడ్కు సంబంధించిన కరోనా బాధితులను రక్షించడానికి ఈ యొక్క రామ్నగర్లో ఉన్న ఈ ఆఫీస్ పనిచేస్తున్నది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ఇది ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు కాపాడడానికి మా శక్తి కొలది ప్రభుత్వం చేసే పని చేస్తున్నప్పటికీ కూడా మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయడం దీనికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను సమాజానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సమాజానికి మీడియా ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కార్యక్రమం కాబట్టి మేము చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా కూడా నేను చేయడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఆక్సిజన్ అందించే దాంట్లో ఫెయిల్ అయిపోయిండు. ఎక్కడ కూడా ఆక్సిజన్ అందుతలేదు. ఇది చాలా ఫెయిల్యూర్స్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు వ్యాక్సిన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఫస్ట్ ప్రధాన బాధ్యత జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఈ కంపెనీలకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ కంట్రోల్ అంతా కూడా డ్రగ్స్ అంటే ఈ అంతా ఫార్మాకు సంబంధించిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాబట్టి అసలు ఆక్సిజన్ కూడా దురదృష్టం ఏంటంటే అసలు ఆక్సిజన్ భారతదేశంలో దొరకకపోవడము దట్టు మా ప్రాంతంలో సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ దొరకకపోవడం దీనికి ప్రధాన కారణము నరేంద్ర మోడీ ప్రభుత్వమే అనేది చెప్పక తప్పదు. అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆక్సిజన్ అందించే దాంట్లో లేదా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా పనిచేయాలనే డిమాండ్ కూడా చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతూనే రాష్ట్రంలో ప్రజలను కాపాడే ప్రయత్నము కేసీఆర్ గారు చేయాలనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంటైర్ ఇదొక ఈ దీంట్లో కేంద్ర ప్రభుత్వం అనేది టోటల్గా ఫెయిల్ అనే దాంట్లో చెప్పక తప్పదు. భారాన అంటే 90% కేంద్ర ప్రభుత్వం మోడీ ఫెయిలూరు ఈ ఆక్సిజన్ అందించే దాంట్లో ప్రజలకు కాపాడే దాంట్లో ప్రజలను లేదా వ్యాక్సిన్ అందించిన ఫెయిల్ అనేది చెప్పక తప్పదు. అయినా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా మేము నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అట్లాగే మీడియాకి అట్లాగే ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అది ఏఐసిసి చీఫ్ సోనియా గాంధీ అట్లాగే రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కోవిడ్ కరోనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే ఒక అంశాన్ని ఇటు జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక 50 ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసి ఎవరైతే ఏ హాస్పిటల్లో అయితే ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు కానీ హాస్పిటల్లో కోవిడ్ కొరత ఉంటే అక్కడికి ఇమీడియట్గా పంపించేందుకు సిద్ధం చేశామనే ఒక అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా సంగారెడ్డి నియోజకవర్గంలో ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో వెంటిలేషన్ ఉంది, ఏ హాస్పిటల్లో ఐసీయూ ఉంది, ఏ హాస్పిటల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉంది, ఈ అంశాలన్నీ ఈ వివరాలన్నీ కూడా తమ దగ్గర ఉన్నాయి. ఏ ఒక్క పేషెంట్ కూడా వీటిలో ఏ ఒక్క అవసరం వచ్చినా కూడా తాము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవెన్ మాస్కుల పంపిణీ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ కోవిడ్ పేషెంట్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు అనే ఒక అంశాన్ని జగ్గారెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఈ సహాయ కార్యక్రమాలన్నీ కూడా ఇటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయాలి. కానీ ఈ పనులన్నీ కూడా కోవిడ్ సేవలు అట్లాగే కరోనా సేవలు కరోనా పేషెంట్లకి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ శ్రేణులు చేయడం ఒక తనకి ఆనందంగా ఉందనే అంశాన్ని కూడా ఇటు జగ్గారెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వరండే తెలుగు, హైదరాబాద్.